మున్సిపల్ ఎన్నికల కోసమే నిర్మల్లో శివాజీ విగ్రహ ఏర్పాటుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆదివారం శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేస్తామని, ఎవరైనా అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. గతంలో మున్సిపాలిటీ తీర్మానం చేసిన విధంగా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మున్సిపల్ పోలీస్ శాఖ ఎక్కడైతే ఆ ప్రతిమను చిత్రపటాన్ని తొలగించి వేరే అభివృద్ధి కార్యక్రమం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 18 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఏ విధంగా రాజకీయ అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మేము ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయలే, ఎక్కడ కూడా కరపత్రాలు కానీ మంత్రికి బీజేపీ భయం. శివాజీ విగ్రహ ప్రతిష్టాపన చేసి శివాజీ చౌక్లో నామకరణం చేసినటువంటి పురపాలక సంఘ చైర్పర్సన్తో పాటు మొత్తం కౌన్సిల్ ఏకగ్రీవంగా కాబట్టి దాని ప్రకారం అక్కడ నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు దానిపైన ఇంకా మంచి భావ్యమైనటువంటి విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన తప్ప కొత్త విగ్రహం పెట్టడం లేదని చెప్పేసి గ్రహించాలని చెప్పేసి నేను చెప్పుకో 898 విగ్రహాలు ఇప్పటికీ ఆదాయ బాధ్యత ఉన్నాయి. మరి ఈ విగ్రహం ఏ కోరించుకుంటారని చెప్పేసి కాబట్టి దాన్ని వెనుక తీసుకు